గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మనం ఇంతకు ముందు క్లాస్లో అభ్యాసం పది పాయింట్ రెండులోని రెండు లెక్కల గురించి చూసినాం ఈరోజు అభ్యాసం పది పాయింట్ రెండులోని మూడవ లెక్క గురించి చూద్దాం మూడవ లెక్క నుంచి మీద లెక్కలు ఒకసారి చూద్దాం అందరూ ఒకసారి పేజీ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ రెండు వందల యాభై తొమ్మిదవ పేజీ ఓపెన్ చేసి అభ్యాసం ఉన్నట్టు మూడవ లెక్కను ఒకసారి చదవండి జాగ్రత్తగా ఇక్కడ మనకి మూడవ ప్రాబ్లంలో ఏమి ఇచ్చిందయ్యా అంటే ఒక మందు బిల్ల రెండు చివరల అర్ధ నున్న స్థూపము వలె ఉన్నది మందుబిళ్ళ యొక్క పొడవు పద్నాలుగు మిల్లీ మీటర్లు మరియు మందం ఐదు మిల్లీమీటర్లు అయితే దాని ఉపరితల వైశాల్యం ఎంత అని చెప్పని అడగడం అనేది జరిగింది ఇక్కడ డయాగ్రామ్ కూడా పక్కన ఇచ్చారు మందుబిల్ల ఇక్కడ ఏ ఆకారంలో ఉందా అంటే స్థూపానికి ఇరువైపుల అర్ధగోళం పెట్టినట్టుగా అంటే ఇది స్థూపం అనుకోండి దీనికి ఇటువైపు అర్ధగోళం ఇలా పెట్టినట్టుగా మరలా ఇంకొక వైపు అర్ధగోళం చూస్తూ ఉంటాం క్యాప్సల్స్ మెడిసిన్ క్యాప్సల్స్ మనం మెడికల్ షాప్ లో మన ఇంట్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆ విధంగా ఉంది ఇప్పుడు దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం మనం కనుక్కోవాలి అంటే ఉపరితల వైశాల్యం తల వైశాల్యం మనం దాన్ని కనుక్కోవాలి సో ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తున్న ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ ఒక్కసారి సో ఇది ఇది క్యాప్సిల్ ఈ క్యాప్సుల్ ఏమైందయ్యా అంటే ఇలా ఉంది అంటే రెండు వైపుల అర్ధ గోళాకారంలో ఉంది సో మనం దీన్ని ఇన్నర్ అబ్జర్వ్ చేసినాం అనుకోండి ఏముంటుందయ్యా అంటే అంటే ఇది స్థూపాకారం లాగా ఉంది ఇది స్థూపం అంటే ఇది కూడా ఏమవుతుందంటే స్థూపాకారం అవుతుంది సో అంటే రెండు అర్ధ గోళాలు ఒక స్థూపం ఉంది ఇక్కడ కొలతలు ఇవ్వడం జరిగింది అది పొడవు ఎంత అంటే మందుబిళ్ళ యొక్క పొడవు పద్నాలుగు మిల్లీమీటర్లు అని ఇచ్చారు అంటే స్థూపం యొక్క ఎత్తు ఇక్కడ పద్నాలుగు మిల్లీమీటర్లు అవుతుంది దాని యొక్క వ్యాసం మందు మందుబిళ్ళ యొక్క మందం ఎంత ఇచ్చాడంటే ఐదు మిల్లీమీటర్లు ఇచ్చాడు సో ఐదు మిల్లీమీటర్లు ఏంటిదంటే మందం సో ఇది ఇప్పుడు మనం దీని నుంచి రాసుకోవాల్సి స్థూపం యొక్క ఎత్తు రాసుకోవాలి అలానే దీని యొక్క వ్యాసార్థం కూడా రాసుకోవాలి అంటే స్థూపం యొక్క వ్యాసార్థం అర్ధగోళం యొక్క వ్యాసార్థం రెండు ఏమవుతాయి అంటే సేమ్ అవుతాయి ఇక్కడ రాస్తున్న సో దత్తాంశం ప్రకారం మీరు పూర్తిగా రాయండి దత్తాంశం ప్రకారం అని వ్యాసార్థం రెండిటికి వ్యాసం ఇచ్చే ఇవ్వడం జరిగింది సో లెక్కలో వ్యాసము డి ఇవ్వటం జరిగింది డిఇజ్ ఎంత అంటే ఐదు మిల్లీమీటర్లు మనం ఏం కనుక్కోవాలి వ్యాసార్థం కనుక్కోవాలి వ్యాసార్థము హెచ్ సారీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం ఆర్ డిస్కస్ చేసినాం వ్యాసములో సగం ఉంటది సో ఐదు బై రెండు మిల్లీ మీటర్లు అలానే పొడవు మందుబిల్ల పొడవు అన్నాడు పొడవుని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఎత్తుగా ట్రీట్ చేస్తాం ఎంతంట అది పద్నాలుగు మిల్లీమీటర్ ఇప్పుడు మనం దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోవాలి మనం ఏమేమి తాగలుగుతున్నాం ఇలా ఉంటే అంటే మనం ఈ ఇది తాకగలుగుతున్నాం స్థూపం యొక్క ఒకరితల వైశాల్యం తాకగలుగుతున్నాం అర్ధగోళం యొక్క ఒకరితల వైశాల్యం తాగుతున్నాం ఇటువైపు ఇంకొక అర్ధగోళం ఉంటుంది కాబట్టి ఈ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం కూడా మనం తాగుతూ ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఉపరితల వైశాల్యం దేని ఉపరితల వైశాల్యం మందు బిల్ల ఉపరితల వైశాల్యం దేర్ ఫోర్ మందుబిల్ల ఉపరితల వైశాల్యం మందుబిల్ల ఉపరితల వైశాల్యం ఏమవుతుంది మరి మందు బిల్ల ఉపరితల వైశాల్యం అంటే మనం ఏమేం కలపాలి అంటే ఒక స్థూపం రెండు అర్ధగోళాలు అంటే స్థూపము యొక్క ప్రక్కతల వైశాల్యం స్థూపం ప్రక్కతల వైశాల్యం దాన్ని మనం వక్రతల వైశాల్యము అంటున్నాం ప్లస్ రెండు ఇంటూ అర్ధగోళ ఉపరితల వైశాల్యం నీ షార్ట్ కట్స్ బోర్డు కొంచెం పట్టదు కాబట్టి మీరు మాత్రం పెయిన్ నోట్స్ లో ఫుల్గా రాయాలి స్తూపం ప్రకతల వైశాల్యం ప్లస్ రెండు ఇంటూ అర్ధగోళ ఉపరితల వైశాల్యం లేదా అర్ధగోళ ప్రక్కతల వైశాల్యం ఏదన్నా ఒకటే మరి స్థూపం ప్రకతల వైశాల్యం ఫార్ములా ఏమనుకున్నా ఒకసారి మనం ఫార్ములాస్ రిమైండ్ చేసుకుంటే టూ ఫైవ్ ఆర్ హెచ్ టూ ఇన్ టూ అర్ధగోళ ఉపరితల ఫార్ములా ఏమనుకున్నాం టూ ఫైవ్ ఆర్ స్క్వైర్ ఒకసారి ఇప్పుడు మనం అన్నిటిలో నుంచి టూ ఫైవ్ ఆర్ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుందంటే ఇక్కడ హెచ్ మిగులుతుంది ఇక్కడ ఆర్ ఉంటుంది ఇంకొక టూ ఉంటుంది టూ ఆర్ ఇది దాని వైశాల్యం కనుక్కోవటానికి కావలసిన సూత్రంగా మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ మనకు కావాల్సిన వాల్యూస్ ఆ వాల్యూ ఎంతో కావాలి కాబట్టి వాల్యూ సబ్ట్యూట్ చేద్దాం మనం ఇప్పుడు బదులుగా ఇక్కడ మనకి ఫైవ్ వాల్యూ ఇవ్వలేదు సో ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు ట్వంటీ టూ బై సెవెన్ రాసుకోవచ్చు నో ప్రాబ్లం త్రీ పాయింట్ వన్ ఫోర్ రాసిన నో ప్రాబ్లం ఇంటూ ఆర్ ఆర్ ఇక్కడ ఎంత అంటే ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ ఇంటూ హెచ్ ఇక్కడ హెచ్ వాల్యూ ఫోర్టీన్ ప్లస్ టూ ఇంటూ ఫైవ్ టూ ఇంటూ ఫైవ్ బై టూ ఎందుకంటే ఆర్ వచ్చేసి ఎంత అంటే ఫైవ్ బై టూ కాబట్టి ఇప్పుడు టూ టూ గెట్ క్యాన్సిల్ ఇంకా చూస్తే ఇరవై రెండు ఐదులు నూట పది బై ఏడు పద్నాలుగు ప్లస్ టూ టూ గెట్ క్యాన్సిల్ పద్నాలుగు ప్లస్ ఐదు సో ఏమొచ్చింది అక్కడ నూట పది ఇంటూ పంతొమ్మిది బై ఏడు గుణకారం చేయాలి బాగాహారం చేయాలి లేదు త్రీ పాయింట్ వన్ ఫోర్ రాసినం అనుకోండి సింపుల్గా అయిపోతుంది త్రీ పాయింట్ వన్ ఫోర్ కానీ రాసుకున్నట్లయితే గుణకారంతో అయిపోయేది సరే చూద్దాం రాసినాం కాబట్టి మల్టిఫికేషన్ చేస్తే ఏమవుతుందంటే పంతొమ్మిది ఇంటూ నూట పది పంతొమ్మిది సున్నాలు సున్నా పంతొమ్మిది ఒకట్ల పంతొమ్మిది ఒకటి ఉంది పంతొమ్మిది ఒకట్ల పంతొమ్మిది ప్లస్ ఒకటి ఇరవై టూ జీరో నైన్ జీరో బై సెవెన్ ఇప్పుడు బాగాహారం చేద్దాం టూ జీరో నైన్ జీరోని ఏడుతో భాగాహారం చేసినప్పుడు ఏడు రెళ్ళ పద్నాలుగు ఆరు ఉంది అరవై తొమ్మిది ఏడు నల్ల ఏడు తొమ్మిదిల అరవై మూడు ఇంకెంత ఉందండి ఇక్కడ సిక్స్ ఉంటుంది సిక్స్టీ ఏడు ఎనిమిదిల యాభై ఆరు నాలుగు ఉంటుంది పాయింట్ పెట్టి జీరో రాసుకోవచ్చు ఏడు ఐదుల ముప్పై ఐదు మళ్ళీ ఐదు ఉంటుంది ఏడేళ్ళ నలభై తొమ్మిది ఇంకా అలా వస్తూనే ఉంటుంది మళ్ళీ వన్ రిమైండర్ అలా వస్తుంటుంది సో ఏమవుతుంది టోటల్గా టూ నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ చదరపు మిల్లీ మీటర్లు వైశాల్యం కాబట్టి చదరపు మీటర్లో ఉంటుంది చదరపులో ఉంటుంది మిల్లీ మీటర్లు ఇచ్చాడు కాబట్టి చదరపు మిల్లీ మీటర్లు అవుతుంది ఇది ఆ మందుబిళ్ళ యొక్క ఉపరితల వైశాల్యం లేదా సంపూర్ణతల వైశాల్యంగా మనం చెప్తాం అది రఫ్ వర్క్ రైట్ సైడ్ ఆఫ్ ది మార్జిన్ లోనే చేయండి ఇది టోటల్ గా ఏంటిదంటే అభ్యాసం పది పాయింట్ రెండులోని ఎన్నో లెక్క మూడో లెక్క యొక్క సాధన ఒకసారి దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నా అదేంటిదంటే ఫోర్త్ని అందరూ ఒకసారి ఫోర్త్ ప్రాబ్లం తీసి జాగ్రత్తగా చదవండి అరవై నాలుగు ఘనపు సెంటీమీటర్ల ఘన పరిమాణము కలిగినటువంటి రెండు సమగణాలు కలపబడినవి అలా కలిపితే ఏం జరిగిందంట అయినా ఏర్పడిన కొత్త ఘనాకృతి యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుగొనండి అని చెప్పని అడగటం జరిగింది రెండు సమగణాలను కలిపితే మరి ఏం ఏర్పడుతుందండి మనకి మనం అబ్జర్వ్ చేసినా గానీ దీర్ఘగణం అనేది ఏర్పడుతుంది రైట్ సార్ డయాగ్రామ్ రాజేద్దాం చేద్దాం ఇక్కడ మనం ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లంలో ఉన్నాం నాలుగో లెక్కలో ఉన్నాం ఫోర్త్ వన్ దగ్గర మనం డ్రా చేసినాం అనుకోండి రెండు సమగణాలు మనం సమగనం గీయటం చాలా ఈజీ అనుకున్నాం ఎట్లా చతురస్రాలను బేస్ చేసుకుని గీస్తాం ఎందుకంటే సమగనం యొక్క ప్రతి తలము కూడా ఏమవుతుందంటే చతురస్రం అవుతుంది ఇలా రెండు చతురస్రాలు గీయాలి సో ఇది ఒక సమగనం దీన్ని మనం జాయిన్ చేస్తే ఏమొస్తుందంటే సమగణం వస్తుంది ఇప్పుడు సేమ్ అంతే ఉన్నటువంటి ఇంకొక సమగనం తీసుకున్నారు ఆ సమగణం ఇది ఈ సమగణాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం సో ఇది టోటల్ గా ఏం ఫామ్ అయిందని మనకి దీర్ఘగణం అనేది ఫామ్ అయింది అంటే సమగణాన్ని ఇలా పక్క పక్కన రెండు పక్క పక్కన పెడితే ఏం ఫామ్ అవుతుంది అంటే ఇలా సమగణాన్ని మనం రెండు పక్క పక్కన పెడితే ఏం ఫామ్ అవుతుందంటే మనకి దీర్ఘగణం ఫామ్ అవుతుంది అంటే ఇది దీర్ఘగణమే యాక్చువల్గా అయితే సో ఇలా దీర్ఘగణం అనేది ఫామ్ అవుతుంది అని మనం చెప్పవచ్చు ఇక్కడ మనకి ఇచ్చింది చూద్దాం ఒకసారి సమగణం యొక్క ఏమి ఇచ్చిండు ఘన పరిమాణం ఇచ్చిండు దత్తాంశం ప్రకారం సమగణం ఘన పరిమాణం ఇవ్వటం జరిగింది సమగణం ఘన పరిమాణం సమఘనం ఘన పరిమాణం అనేది ఇవ్వటం జరిగింది మరి ఘన పరిమాణానికి సూత్రం ఏంటిదండి సరి ఇచ్చింది ఇక్కడ అరవై నాలుగు అవి ఘనపు సెంటీమీటర్లు ఇవ్వటం జరిగింది ఘనపు సెంటీమీటర్లు మరి సూత్రం ఏంటిదంటే సమఘనం ఘన పరిమాణానికి ఏ క్యూబ్ ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు ఏమని చెప్పొచ్చు మనం సిక్స్టీ ఫోర్ అని చెప్పొచ్చు ఏ క్యూబ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ మరి సిక్స్టీ ఫోర్ ని మనం దేనికి ఘనంగా రాయొచ్చు అంటే ఫోర్ గా రాయొచ్చు సో ఏ క్యూబ్ ఈక్వల్ టు ఫోర్ క్యూబ్ దాని నుంచి ఏ ఏమవుతుందంటే నాలుగు సెంటీమీటర్లు అవుతాయి నాలుగు సెంటీమీటర్లు అంటే ఇప్పుడు దీని భుజం ఏమైందంటే నాలుగు దీని భుజం కూడా నాలుగే రెండు సమాన గణాలు కాబట్టి హైట్ కూడా ఏమైంది నాలుగే ఇక్కడ విత్తు కూడా ఏమవుతుందంటే నాలుగే అవుతుంది మరి ఇప్పుడు దీర్ఘగణం యొక్క కొతలు చూసినాం అనుకోండి దీన్ని బేస్ చేసుకుని ఎల్ ఎంత అవుద్ది అని చెప్పొచ్చు మనం నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది సెంటీమీటర్లు అవుతుంది ఇక బి వచ్చేసి నాలుగే అవుతుంది హెచ్ వచ్చేసి ఏమవుతుందంటే నాలుగే అవుతుంది ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి దీర్ఘగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి ఏర్పడినటువంటి దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం మరి సంపూర్ణ దర్శనం ఫార్ములా ఏమనుకున్నాం టూ ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఒకసారి మన సూత్రం గుర్తు తెచ్చుకుందాం సూత్రం ఏంటంటే దీర్ఘనం సంపూర్ణతల వైశాల్యం ఈక్వల్ టు ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ ఆ నుంచి ప్రతిక్షేపిద్దాం టూ ఎల్ అంటే ఎయిట్ ఎయిట్ ఇంటూ బి అంటే ఫోర్ ఇక్కడ ఎల్బి అంటే మీనింగ్ ఎల్ ఇంటూ బి అని బి ఇంటూ హెచ్ ఫోర్ ఇంటూ ఫోర్ ప్లస్ హెచ్ ఇంటూ ఎల్ హెచ్ అంటే మళ్ళీ ఫోర్ ఎల్ అంటే ఎయిట్ మనం మల్టీప్లై చేసిన లోపల ఎయిట్ ఫోర్ థర్టీ ఎయిట్ ఎనిమిది ముప్పై రెండు నాలుగు నాలుగు పదహారు నాలుగు ఎందుల ముప్పై రెండు సో ఏమవుతుంది రెండు ఇంటూ ముప్పై రెండు నలభై ఎనిమిది యాభై ఎనభై మొత్తం లేదు ముప్పై అరవై నాలుగు డెబ్బై ఎనభై అట్ల కేసు అవుతాయి రెండు ఎనభైలు నూట అరవై ఏంటిది ఇది సంపూర్ణతర వైశాల్యం కాబట్టి చదరపు సెంటీమీటర్లు అవుతుంది సో ఇది ఫోర్ కొత్తగా ఏర్పడిన కొత్తగా ఏర్పడిన దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం దీర్ఘగణం సంపూర్ణ తల వైశాల్యం మీరు ఫుల్ ఫార్మ్స్ రాయండి సంపూర్ణతల వైశాల్యం ఏమవుతుంది అంటే ఏమవుతుంది నూట అరవై చదరపు సెంటీ మీటర్లు అవుతుంది ఓకేనా ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది ఇది నాలుగవ లెక్క యొక్క సాధన ఫోర్త్ ప్రాబ్లం సొల్యూషన్ ఒకసారి మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి రైట్ ఓకే ఇక మనం ఐదవ లెక్కలోకి వెళ్దాం మా ఐదవ లెక్కను అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నీటి ట్యాంకు రెండు చివరలు అర్ధగోళాకారంగా ఉన్న స్థూపము వలె నీటి ట్యాంక్ రెండు చెవులు ఎలా ఉన్నాయండి అర్ధగోళాకారముగానున్న స్థూపము వలె ఉన్నది స్థూపము యొక్క బాహ్య వ్యాసము ఒకటి పాయింట్ నాలుగు మీటర్లు మరియు దాని పొడవు ఎనిమిది మీటర్లు నీటి ట్యాంకు బయట రంగు వేయడానికి చదరపు మీటర్కి ఇరవై రూపాయల వంతులు ఎంత ఖచ్చగును ఇదే ప్రాబ్లం మనం ఇంతకు ముందు కూడా చూసినాం ఎక్కడ మూడవ లెక్కలో చూసిన మందు బిల్ల మందు బిల్ల లాగానే అంటే అర్ధ గోలా స్థూపం సేమ్ అదే సో ఎన్నో ప్రాబ్లం మనకి ఫిఫ్త్ ప్రాబ్లం ఐదవ లెక్క ఒకసారి ఇప్పుడు నేను డయాగ్రామ్ డ్రా చేసిన సేమ్ ముందు మనం ఏ డయాగ్రామ్ డ్రా చేసాం అదే డయాగ్రామ్ నీళ్ళ ట్యాంక్ ఎలా ఉందంటే స్థూపానికి మనం చూస్తూ ఉంటాం డైలీ లైఫ్ లో కూడా నిజ జీవితంలో మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇవి సిమెంట్ ట్యాంకర్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ విధంగా ఉంటాయి లారీ మీద మనకి పెద్ద కనిపిస్తూ ఉంటాయి వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ సో ఇలా ఉన్నాయి అంటే ఇది అర్ధగోళం ఇదొక అర్ధగోళం మధ్యలో ఏముందంటే స్థూపాకారంగా ఆకారంగా ఉంది ఇప్పుడు ఇచ్చిన కొలతలు చూద్దాం ఒకసారి దీనికి రంగు వేయాలి రంగు వేయాలంటే మనం ఏం కనుక్కోవాలి టోటల్ రంగ అంటే ఏమవుతుంది సంపూర్ణ తల వైశాల్యం మనం కనుక్కోవాలి ఎందుకంటే సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది స్థూపం యొక్క వక్ర తల వైశాల్యం ప్లస్ రెండు ఇంటూ అర్ధగోళం యొక్క ఉపరితల వైశాలం వేస్తే సరిపోతుంది ఇచ్చిన కొలతలు చూద్దాం ఎంత అవుతుంది బాహ్య వ్యాసం వన్ పాయింట్ ఫోర్ పొడవు ఎయిట్ మీటర్స్ సో ఇది వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ ఇది వచ్చేసి ఎనిమిది మీటర్లు ఎనిమిది మీటర్లు అది వన్ పాయింట్ ఫోర్ సరే వన్ పాయింట్ ఫోర్ మీటర్లు ఎనిమిది మిల్ ఎనిమిది మీటర్ రెండు మీటర్లు ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా దత్తాంశం ప్రకారం వ్యాసం ఇచ్చటం ఇవ్వటం జరిగింది అక్కడ వ్యాసము మనం ఇంగ్లీష్లో డయామీటర్ అంటాం డితో చూపిస్తున్నాం వన్ పాయింట్ ఫోర్ మీటర్స్ మనకి కావాల్సింది వ్యాసార్థం సో వ్యాసం ఆటోమేటిక్ గా వ్యాసార్థము ఏమవుతుందంటే దానిలో సగం ఉంటుందని చెప్పుకున్నాం వ్యాసార్థంలో వ్యాసం ఏమవుతుందంటే సగ భాగం ఉంటుంది అంటే ఇదేమవుతుందంటే ఇప్పుడు రెండు ఏళ్ళు పాయింట్ ఉంది కాబట్టి జీరో పాయింట్ సెవెన్ జీరో పాయింట్ సెవెన్ మీటర్స్ ఆర్ వాల్యూ అంటే జీరో పాయింట్ సెవెన్ మీటర్స్ రైట్ ఇక్కడ పొడవు పొడవు ఇచ్చారు పొడవనే మనం స్థూపానికి ఎత్తు అంటాం దాన్ని హెచ్గా తీసుకుందాం హెచ్ ఎంత అంటే ఎయిట్ మీటర్స్ ఓకేనా ఇది ఇప్పుడు మనకి రంగు వేయాలి రంగు వేయాలంటే ఎంత చదరం మీటర్కి ఇరవై రూపాయలు ముందు అసలు ఎన్ని చదరం మీటర్లు ఉందో కనుక్కుందాం సో ట్యాంక్ సంపూర్ణతల వైశాల్యం ట్యాంక్ సంపూర్ణతల వైశాల్యం మరి ట్యాంక్ సంపూర్ణతల వైశాల్యం మనకి ఏం కనిపిస్తున్నాయి మనం మూడో లెక్కలో ఎలా అయితే చేసినామో సేమ్ అదే ఇక్కడ చేయబోతున్నాం అంటే ఏంటిది స్థూపం ప్రక్క తల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం ప్లస్ రెండు ఇంటూ అర్ధగోళాలు రెండు ఇంటూ అర్ధగోళ ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యం సూత్రాలు అర్థం ఒకసారి స్థూపం ప్రక్కతల వైశాల్యం ఫామ్లా టూ ఫైవ్ ఆర్ హెచ్ అర్ధగోళానికి టూ ఇంటూ టూ ఆర్ స్క్వేర్ అన్నిట్లో మనం టూ ఫైవ్ ఆర్ కామన్ తీసినాం అనుకోండి టూ ఫైవర్ కామన్ తీస్తే ఇక్కడ హెచ్ అక్కడ టూ ఇంటూ ఆర్ టూ ఆర్ ఉంటుంది ఇది సూత్రం ఇందాకొచ్చింది మనకి ఇదే సూత్రం ప్రతిక్షేపణ చేద్దాం ప్రతిక్షేపిస్తే టూ ఇంటూ ఫైవ్ వాల్యూ ట్వంటీ టూ బై సెవెన్ తీసుకుందాం ఆర్ వాల్యూ ఎంత అంటే జీరో పాయింట్ సెవెన్ ఇంటూ బ్రాకెట్ లో హెచ్ హెచ్ ఎంత అంటే ఎయిచ్ ప్లస్ టూ ఆర్ టూ ఇంటూ జీరో పాయింట్ సెవెన్ దట్ ఈక్వల్ టు ఇక్కడ సెవెన్తో క్యాన్సిల్ చేయొచ్చు దీన్ని జీరో పాయింట్ వన్ టైమ్స్ జీరో పాయింట్ వన్ టైమ్స్ ఒకసారి బయట చూద్దాం రెండు ఇరవై రెండు నలభై నాలుగు నలభై నాలుగు ఇంటూ జీరో పాయింట్ వన్ అంటే ఫోర్ పాయింట్ ఫోర్ అవుతుంది నలభై నాలుగు ఒకటి నలభై నాలుగు దశాంశ స్థానం ఒకటి ఉంది కాబట్టి ఒకటి రాసుకున్నాం ఇక లోపల చూద్దాం ఎయిట్ ప్లస్ రెండేళ్ల పద్నాలుగు అవుతుంది అంటే వన్ పాయింట్ ఫోర్ మల్టీ మనం యాడ్ చేస్తే నల నాలుగు పాయింట్ నాలుగు ఇంటూ తొమ్మిది పాయింట్ నాలుగు కాసేపు మనం పాయింట్ మర్చిపోదాం మర్చిపోయి మల్టిఫికేషన్ చేద్దాం తర్వాత పాయింట్లు నుంచి తొంభై నాలుగుని నలభై నాలుగుతో గుణిద్దాం నాలుగో ఏకం నాలుగు పదహారు నాలుగు తొమ్మిది వందల ముప్పై ఆరు ప్లస్ ఒకటి ముప్పై ఏడు రెండోదిగో నాలుగే కాబట్టి ఒక డిజిట్ వదిలిపెట్టేసి మళ్ళీ త్రీ సెవెంటీ సిక్స్ మనం రాసుకోవచ్చు మల్టిఫికేషన్ చాలా ఈజీ అంటే సేమ్ నెంబర్ దిసంఖ్యలో ఎలా ఉన్నప్పుడు సేమ్ నెంబర్ చేసినప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చు ఆరు ఏడు ప్లస్ ఆరు పదమూడు ఏడు ప్లస్ మూడు ప్లస్ ఒకటి పదకొండు ఫోర్ మరి దశాంశ బిందు ఎక్కడ పెట్టాలి అంటే రెండు స్థానాల తర్వాత ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఫార్టీ వన్ పాయింట్ త్రీ సిక్స్ ఏంటివి చదరపు మీటర్లు అంటే ఇది ఏంటిది ఇది మనకు వచ్చింది ఇప్పుడు దాని యొక్క సంపూర్ణతల వైశాల్యం ఇక్కడ దత్తాంశం ప్రకారం ఇంకొకటి ఇవ్వటం జరిగింది ఏంటంటే చదరపు మీటర్ రంగు వేయటానికి అయ్యే ఖర్చు చదరపు మీటర్కు రంగు వేసేందుకు అయ్యే ఖర్చు రంగు వేసేందుకు అయ్యే ఖర్చు ఎంత ఇచ్చాడు రూపీస్ ట్వంటీ దేర్ ఫోర్ ఏమన్నా టోటల్ మన క్వశ్చన్ ఏంటిది మొత్తం ఖర్చు చదరపు మీటర్కి అంత అయినప్పుడు మొత్తం ఖర్చు రావాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు దాన్ని ట్వంటీతో మల్టీప్లై చేయాలి ఫార్టీ వన్ పాయింట్ త్రీ సిక్స్ ఇంటూ రూపీస్ ట్వంటీ ఇది రఫ్ వర్క్ పక్కన ఉంచండి దాన్ని రైట్ సున్నాయి సున్నా కాసేపు పక్కన పెడదాం రెండు తెచ్చి పెడదాం రెండు ఆర్ల పన్నెండు రెండు ఆర్ల పన్నెండు ఒకటి ఉంది రెండు మూడు ఆరు ప్లస్ ఒకటి ఏడు రెండు ఒకట్ల రెండు రెండు ఆర్ల ఎనిమిది దశాంశ స్థానాలు రెండు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి కానీ ఒక సున్నా బదులు ఒక స్థానం క్యాన్సిల్ చేసుకొని ఇంకొక స్థానం అని పెట్టచ్చు అంటే ఎనిమిది వందల ఇరవై ఏడు పాయింట్ ఇరవై రూపాయలు అంటే ఎయిట్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ జీరో వచ్చింది అంటే ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయల ఇరవై పైసల ఖర్చు అవుతుంది అని మనం చెప్పవచ్చు ఒకసారి చూద్దాం జాగ్రత్తగా ఇది మన మూడో లెక్కలాగానే నీళ్ళ ట్యాంకు ఎలా ఉందంటే రెండు అర్ధ ఒక స్థూపానికి రెండు వైపులా అర్ధగోళాలు అమర్చినట్టుగా ఉంది ఇక్కడ దాని యొక్క మందం ఇచ్చిండు మందం అంటే వ్యాసంగా ట్రీట్ చేస్తున్నాం ఇక్కడ వన్ పాయింట్ ఫోర్ ఆ వ్యాసార్థం సగం అవుతుంది జీరో పాయింట్ సెవెన్ పొడవు వచ్చేసి ఎంత అంటే ఎనిమిది మీటర్లు సంపూర్ణతల వైశాల్యం కావాలంటే దీంట్లో ఇమిడి ఉన్న భాగాల మూడు ఒక స్థూపం ఇంకొక రెండు ఏంటి అంటే అర్ధగోళాలు స్థూపం తల వైశాల్యం ప్లస్ రెండు ఇంటూ అర్ధగోళం ఒకరి వైశాల్యం ప్రతిక్షేపించడం ఇది సూత్రం ఆ సూత్రంలో వాల్యూస్ ప్రతిక్షేపిస్తే ఇది వచ్చింది ఇది సంపూర్ణతల వైశాల్యం ఖర్చు కావాలి అంటే ఇంటూ చదరం మీటర్కి అయ్యే రూపాయలు ఎంత వేసినాం టోటల్గా వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎన ఎనిమిది వందల ఇరవై ఏడు రూపాయల ఇరవై పైసలు ఇది ఐదో లెక్క యొక్క సొల్యూషన్ ఒకసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే రైట్ నేను ఇంకొక లెక్కలోకి వెళ్తున్నాను పక్కనే ఉన్న ఆరో లెక్క గురించి చూద్దాం జాగ్రత్తగా చూడండి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ కూడా కాంబినేషన్ మొత్తం కాంబినేషన్ ఒక గోళం ఒకసారి అదే పేజ్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ లో ఉన్నటువంటి ఆరో లెక్కను ఒకసారి చదవండి ఒక గోళము స్థూపము మరియు శంకు ఒకే వ్యాసార్థము కలిగి ఉన్నాయి అయినచో అయినచో వాటి ఘన పరిమాణాల నిష్పత్తి ఎంత అని చెప్పిన మనం అడగటం జరిగింది ఇక్కడ ఏమేమి ఉన్నాయి మూడు సాలిడ్స్ ఉన్నాయి మూడు ఘనాకార వస్తువులు ఉన్నాయి ఏంటి వా మూడు అంటే గోలము స్థూపము శంకు ఒకసారి బొమ్మలు గీద్దాం ఎలా ఉన్నాయంటే ఒకే ఎత్తులు అలా ఇంకా ఏమున్నాయి వ్యాసార్థాలను కలిగి ఉన్నాయి అని చెప్పుకుంటున్నాడు సో మన డయాగ్రామ్ డ్రా చేస్తే ఎన్నో లెక్క ఆరవ లెక్క సిక్స్త్ ప్రాబ్లం గోలము స్థూపము ఫస్ట్ గోలము ఒకే వ్యాసార్థం కలిగి ఉన్నాయి అంటున్నాడు సో ఇది గోళాకారము దీని వ్యాసార్థం నేను ఆరుగా ట్రీట్ చేస్తున్నా ఇంకొకటి స్థూపము దీని యొక్క వ్యాసార్థం కూడా ఎంత అంటే ఆరుగా అనుకుంటున్నా ఒకే వ్యాసార్థం కలిగి ఉన్నాయి అన్నాడు కాబట్టి ఆరుగా అనుకుంటున్నా సో దీని వ్యాసార్థం ఏం తీసుకుందాం అంటే ఆరు తీసుకుందాం ఇంకొకటి స్థూపము ఇలా మూడు వస్తువులు ఉన్నాయి మన దగ్గర మూడు ఘనాకార వస్తువులు ఇవ్వటం జరిగింది వీటి అన్ని వ్యాసార్థాలు కూడా ఏంటి అంటే అన్ని వ్యాసార్థాలు ఆర్ ఎత్తులు మనం తీసుకున్నప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవి ఎత్తులు అనుకుంటే ఎత్తులు ఇక్కడ ఏం జరుగుతాయి అంటే దాన్ని అబ్జర్వ్ చేసుకొని మనకి టూ ఆర్ కి ఈక్వల్ అవుతుంది రైట్ ఇది ఆర్ ఇది హెచ్ ఇది ఆర్ ఇది ఆర్ ఇది హెచ్ ఇక్కడ ఏం జరుగుతుంది వీటి యొక్క వ్యాసార్థాలు ఆర్ అనుకున్నప్పుడు వ్యాసార్థాలు ఆర్ అనుకొనిన సమానంగా ఉన్నాయి కాబట్టి వ్యాసార్థాలు ఇజ్ ఆర్ అనుకొనిన ఎత్తులు ఏమైతాయో చూద్దాం ఎత్తులు ఎత్తులు హెచ్ఇజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండు ఆర్లకు సమానం అవుతుంది టూ ఆర్ సో హెచ్ ఈక్వల్ టు ఆర్ ఇప్పుడు నిష్పత్తి నిష్పత్తికాలు ఆర్డర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే గోళము స్థూపము శంకువు గోలము స్థూపము శంకు అక్కడ మన బ్రాకెట్ ఇవ్వడం కూడా జరిగింది ఎత్తులు సమానం అని దేర్ ఫోర్ గోలం ఘన పరిమాణం లేదా గోలం కామ స్థూపం కామ శంకు స్థూపం కామ శంకు ఘన పరిమాణాల నిష్పత్తి ఘన పరిమాణాల నిష్పత్తి ఇజీ కోట్ నిష్పత్తి ఇజీ కోట్ ఏమవుతుందండి నిష్పత్తి మరి సో ఫస్ట్ గోళం ఘన పరిమాణం రాద్దాం ఏంటిది ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ క్యూబ్ ఈస్ట్ నిష్పత్తి అంటే ఈస్ట్ రాయాలి సూపాది ఫైవ్ ఆర్ స్క్వైర్ హెచ్ ఈస్ట్ శంకు వన్ బై త్రీ ఫైవ్ ఆర్ స్క్వైర్ హెచ్ సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి హెచ్ కొద్ది ప్రతిక్షేపించేద్దాం ఫోర్ బై త్రీ ఫైవ్ ఆర్ క్యూ ఈస్ట్ ఫైవ్ ఆర్ స్క్వైర్ ఇంటూ హెచ్ బదు టూ ఆర్ రాసుకుందాం ఈస్ట్ వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ ఆరు స్క్వేర్ ఇంటూ టూ ఆర్ ఫోర్ బై త్రీ ఇంటూ ఫైవ్ ఆర్ క్యూబ్ ఈస్ట్ చూడండి ఇక్కడ ఏమవుతుందో టూ ఫైవ్ ఆర్ క్యూబ్ అవుతుంది ఎందుకంటే ఆరు స్క్వేర్ ఇంటూ ఆర్ ఆరు క్యూబ్ అవుద్ది వన్ బై త్రీ అంటే టూ బై త్రీ అవుద్ది టూ ఇంటూ వన్ టూ బై త్రీ ఫైవ్ ఆరు క్యూబ్ అన్నిట్లో చూడండి ఏమవుతుందో ఫైవ్ ఆర్ క్యూబ్ అన్నిట్లో ఉంది క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ ఆర్ క్యూబ్ ఫైవ్ ఆర్ క్యూబ్ అన్నిట్లో కాన్సెప్ట్ మన మిగిలింది అక్కడ ఏంటిదంటే ఇంకా ఫోర్ బై త్రీ ఈస్ట్ ఫోర్ బై త్రీ ఈస్ట్ టూ ఈస్ట్ టూ బై త్రీ అన్నిట్లో రెండు కొట్టేచ్చుకోండి పైన రెండు రెండు ఒకట్లు రెండు రెళ్ళు రెండు ఒకట్లు ఇప్పుడు ఇంక మిగిలింది ఏంటంటే టూ బై త్రీ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ బై త్రీ ఈ బై త్రీ పోవడం కోసం ఏం చేస్తాను నిష్పత్తిలో ఉన్న ప్రతి పదాన్ని మూడుతో గుణిస్తా చూడండి ఏమవుతుంది అప్పుడు టూ బై త్రీ ఇంటూ త్రీ ఈస్ట్ వన్ ఇంటూ త్రీ ఈస్ట్ వన్ బై త్రీ ఇంటూ త్రీ 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 క్యాన్సిల్ త్రీ త్రీ క్యాన్సిల్ సో టూ ఈస్ట్ వన్ ఇంటూ త్రీ త్రీ ఈస్ట్ వన్ సో ఆన్సర్ ఏమవుతుంది టూ ఈస్ట్ త్రీ ఈస్ట్ వన్ అవుతుంది ఇది వాటి యొక్క ఘన పరిమాణాల నిష్పత్తి సారి చూద్దాం జాగ్రత్తగా ఇక్కడ మూడు ఉన్నాయి ఏమిటి గోలం స్థూపం శంకు ఒకే వ్యాసార్థాన్ని కలిగి ఉన్నాయి ఒకే ఎత్తులు కలిగి ఉన్నాయి మన నోట్ పాయింట్లు ఇవ్వడం జరిగింది ఒకే ఎత్తులు ఉన్నాయని సో ఎత్తు అంటే ఇది ఎత్తు ఇది ఎత్తు టూ ఆర్ అవుతుంది కాబట్టి ఇది టూ ఆర్ అవుతుంది ఇది కూడా ఏమవుద్ది టూ ఆర్ అవుద్ది దాన్ని బేస్ చేసుకొని గోలం స్థూపం శంకు గణపరం మన నిష్పత్తి మనం సూత్రాలు రాసుకున్నాం క్యాన్సిలేషన్ పోగా మనం మిగిలింది ఏంటంటే టూ ఇష్ త్రీ ఇష్ వన్ ఇది ఆరవ లెక్క యొక్క సాధన ఒకసారి మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి రాసుకోవడానికి ఈజీ ఓకే రైట్ ఇప్పుడు ఏడవ లెక్కకి వెళ్దాం ఏడవ లెక్క సమఘనపు భుజము పొడవు సమగనపు భుజము పొడవునకు సమాన వ్యాసము కలిగిన అర్ధగోళం సమఘనపు భుజము పొడవునకు సమాన వ్యాసము కలిగినటువంటి అర్ధగోళాకారము ఒక సమఘనాకారపు చెక్కమ్మె నుండి తీయబడింది అందులో మిగిలిన చెక్కదిమ్మె యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోండి అని చెప్పి మన ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది సో ఎన్నో లెక్కది ఏడవ లెక్క సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ జాగ్రత్త మళ్ళొకసారి చదవండి ఒక సమఘనాకారపు చెక్కమ్మె ఉందంట ఈ సమఘనాకారపు దిమ్మికి ఏం చేసిందయ్యా అంటే పైన ఒక అర్ధగోళాకారంలో కట్ అంట లోపల కట్ చేసింది అంటే సింపుల్ గా చెప్పాలి అంటే సమగణాన్ని బేజ్ చేసుకొని ఇది సమగణ డ్రా చేస్తున్న ఓరక మీకు అర్థం కావటం కోసం ఇది ఒక సమగణం అనుకోండి ఈ సమగణం నుంచి ఏం చేసిండయ్యా అంటే అర్ధగోళాన్ని కట్ చేయడం అనేది జరిగింది ఎలా కట్ చేసిన అర్ధగోళాన్ని అంటే నేను దాన్ని మీకు అర్థం కావడం కోసం అంటే ఇక్కడ అర్ధగోళం అంచులు ఇట్లా ఆయన చేసుకుని చేసిన అర్ధగోళాన్ని ఇలా లోపలికి ఎలా కట్ చేయడం అనేది జరిగింది ఇప్పుడు ఆ మిగిలిన చెక్క యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఎంతో మనం కనుక్కోవాలి మరి ఎలా కనుక్కుంటాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం అంటే ఇప్పుడు మనకు భుజం కూడా ఇవ్వ ఇవ్వలేదు నేను సమగనం భుజాన్ని ఎక్స్ అనుకుంటా ఇది వ్యాసార్థం అవుద్ది సో సమఘనం భుజం సమఘనం భుజం ఏమనుకుందాం ఇజీ కోల్ టు ఎక్స్ అనుకున్నాము ఏదో ఒకటి సెంటీమీటర్లో మీటర్లో ఏదైనా నో ప్రాబ్లం అలా అనుకున్నప్పుడు అర్ధగోళం కత్తిరించినటువంటి అర్ధగోళం యొక్క వ్యాసార్థం ఏమవుతుంది అర్ధగోళం వ్యాసార్థం ఏమైందో చూద్దాం వ్యాసార్థం ఇజ్ ఈక్వల్ టు అది ఏ కదా భుజం ఏ కదా వ్యాసార్థం ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏమైతుందంటే దానిలో సగం ఉంటది భుజంలో సగం ఉంటది మీరు అబ్జర్వ్ చేసినా గానీ ఎక్స్ బై టూ అగును సో ఇక్కడ ఇంకొక మాట రాద్దాం అనుకొనినా అని రాయండి అంటే మనం ఇది అనుకుంటే అది అవద్దు అన్నమాట సో ఇది ఇప్పుడు మనం దాని యొక్క ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మిగిలిన చెక్క దిమ్మె యొక్క అంతే కదా మిగిలిన చెక్క దిమ్మె యొక్క సంపూర్ణతల వైశాల్యం దేర్ ఫోర్ మిగిలిన చెక్క దిమ్మె సంపూర్ణతల వైశాల్యం సంపూర్ణతల వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ దీని యొక్క మొత్తం వైశాల్యం తీసుకున్నాం సమఘనం సంపూర్ణతల వైశాల్యంలో నుంచి ఈ పైన మనకి వృత్తాకారం కటింగ్ పోతుంది వృత్తాకారం అంటే పక్క సైడ్ సైడ్లో మనకి ఇక్కడ వృత్తం రాజేసినా గానీ ఏమవుతుంది పక్కలమట అనేది మనకి ఉంటుంది కాబట్టి వృత్తాన్ని తీసేస్తుంది మైనస్ వృత్త వైశాల్యం మరి ఏం యాడ్ చేయాలి దానికి లోపలికి మన అర్ధగోళాకారంలో కట్ చేసి ఉంటుంది లోపలికి సో అర్ధగోళము యొక్క వక్రతలాన్ని మనం టచ్ చేయగలుగుతాం కాబట్టి అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యాన్ని కలపాల్సి ఉంటుంది ఇది సూత్రం సమగనం సంపూర్ణతల వైశాల్యంలో నుంచి వృత్త వైశాల్యాన్ని తీసివేసి అర్ధగోళ వక్రతల వైశాల్యాన్ని కలపాల్సి ఉంటుంది రైట్ సూత్రాలు రాసుకుందాం ఒక్కసారి సమగణం తల వచ్చిన సూత్రం సిక్స్ ఏ స్క్వేర్ మైనస్ ఇది ఫైవ్ ఆరు స్క్వైర్ ప్లస్ అర్ధగోళానికి టూ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఇప్పుడు చూస్తే మనం సిక్స్ ఏ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఆర్ స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ రెండు ఫైవ్ ఆర్ స్క్వేర్ ఉండి మైనస్ ఒక ఫైవ్ ఆర్ స్క్వేర్ చేస్తే ఏమి ఏమితుందంటే ఒక ఫైవ్ ఆర్ స్క్వేర్ మిగులుతుంది కానీ మనం ఎక్స్ అనుకున్నాంగా సో ఎక్స్ ప్రతిక్షేపిద్దాం సిక్స్ ఇంటూ ఏ బదులుగా ఏమనుకున్నాం ఇక్కడ సమగణం భుజం ఏ ఇజ్ ఈక్వల్ టు ఏంటిదంటే ఎక్స్ ఎక్స్ కాబట్టి సిక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఆర్ వాల్యూ ఎక్స్ బై టూ ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతున్నప్పుడు సిక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ మనం అన్నిట్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీసినాం అనుకోండి ఏముంటుంది ఇక్కడ సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ ఇది చదరపు ప్రమాణాలు అంటే ప్రమాణాలు తీసుకుంటే అది చదరపు యూనిట్లు ఏముంటే అవన్నమాట ఇది మిగిలిన దిమ్మె యొక్క దేర్ ఫోర్ మిగిలిన చెక్కమ్మే సంపూర్ణ తల వైశాల్యం చెక్క దిమ్మె సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుందంటే ఎక్స్ స్క్వైర్ ఇంటూ సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ చదరపు ప్రమాణాలు ఈ విధంగా మనం ఏడవ లెక్క సొల్యూషన్ చూడవచ్చు ఒకసారి జాగ్రత్త చూడడం మళ్ళీ ఒకసారి ఏం చేసినాం అక్కడ ఏం చేసిండు దీర్ఘ సమగణాకార చెక్క ఉందంట ఆ చెక్క నుంచి ఏం చేశారు ఒక అర్ధ గోళాకారాన్ని కట్ చేసిండు కట్ చేసినప్పుడు మిగిలిన చెక్క దిమ్ యొక్క తల వైశాల్యాన్ని మనం ఏమనుకున్నాం సంపూర్ణతల వైశాల్యం అంటే ఏమైతే టచ్ చేయగలుగుతామో అదే సంపూర్ణతల వైశాల్యం అవుతుంది మనం ఏమేమి టచ్ చేయదుతున్నాం ఇక్కడ ఐదు తలాలు టచ్ చేస్తున్నాం ఐదు తలాలతో పాటుగా ఆరవ తలంలో వృత్తం పోగ వృత్తం పోగ అంటే మనం వృత్తం చేసుకుంటే వృత్తం పోగ మిగిలిన వాటిని నాలుగు మూలను టచ్ చేస్తున్నాం ప్లస్ లోపల భాగాన్ని టచ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు అందుకని ఏం చేసింది నేను సమగణ సంపూర్ణతల వైశాల్యం మైనస్ ఒక వృత్తాన్ని తీసేస్తున్న అర్ధగోళ వక్రతల వైశాల్యాన్ని కలుపుతున్నా కలిపినప్పుడు వచ్చినటువంటి ఫైనల్ ఇది దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా మనం ఎక్స్ స్క్వైర్ ఇంటూ సిక్స్ ప్లస్ ఫైవ్ బై ఫోర్ చదర ప్రమాణాలనే వచ్చింది ఇది ఏడవ లెక్క సొల్యూషన్ ఒకసారి మీరు సాధన కోసం ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే రైట్ ఇక ఈ అభ్యాసంలో లాస్ట్ లెక్కకి వెళ్దాం పది పాయింట్ రెండులో లాస్ట్లకు ఒకసారి జాగ్రత్తగా చూడండి పటములో చూపిన విధముగా ఒక చెక్క దిమ్మితో చేసిన రెండు వస్తువులు రెండు చివరల నుండి అర్ధ గోళాకార భాగాములు ఏమైనాయంట తొలగించబడిన స్థూపం వలె ఉన్నది స్థూపము యొక్క ఎత్తు పది సెంటీమీటర్లు దాని భూ వ్యాసార్థం మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అయినచో ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుగొనండి అని చెప్పని అడిగింది కొలతలన్నీ ఇవ్వటం జరిగింది ఆ వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం మీద మనం అనుకో ఒకసారి నేను డయాగ్రామ్ డ్రా చేస్తున్నా ప్రాబ్లం నెంబర్ ఎంత ఎయిట్ ఎనిమిదో లెక్కకి ఒకసారి డయాగ్రామ్ వాడు ఇవ్వటం జరిగింది అని మళ్ళీ ఒకసారి చూద్దాం సో ఇది స్థూపం ఈ స్థూపానికి ఏం చేశారయ్యా అంటే ఇరువైపుల స్థూపాకారం దానికి ఇరువైపుల రెండు అర్ధ అయినటువంటి కట్ చేయటం అనేది జరిగింది సో ఇప్పుడు రెడ్ కలర్ లో ఉంది స్థూపంగా తీసుకుంటున్నాం అంటే ఇది స్థూపం ఈ స్థూపానికి లోపల వైపు ఏం చేసిందా అంటే రెండు అర్ధగోళాలు కట్ చేసింది చూడండి ఎలా కట్ చేసింది అర్ధగోళం అంటే అర్ధగోళం ఎలా కట్ చేయబడింది అంటే మీకు అనిపించే బ్లూ లైన్ ఏమవుతుందా అంటే అర్ధగోళం అవుతుంది సో ఇది కూడా సేమ్ అంతే ఇటువైపు కూడా అంటే లోపల తోడుతుంది అనమాట లోపలికి ఏమవుతుందంటే ఇలా తోడబడింది అర్ధగోళం ఇప్పుడు దీని యొక్క వ్యాసార్థం ఆరైతే దాని వ్యాసార్థం కూడా ఆరే అవుతుంది ఓకేనండి సేమ్ అంటే రెండు అర్ధగోళాలు సమానంగా ఉంటాయి ఎత్తే ఏం తీసుకుందాం అంటే హెచ్గా తీసుకుందాం ఇప్పుడు ఇచ్చినవి చూద్దాం ఒకసారి ఇప్పుడు దీన్ని మనం ఏమేమి టచ్ చేయగలుగుతాము అంటే ఈ వక్రతల వైశాల్యంతో పాటుగా లోపల ఉన్నటువంటి విషయం వైషం ఏం చేస్తాం లోపల ఉన్నటువంటి రెండు దీని యొక్క తలాన్ని దీని యొక్క తలాన్ని రెండింటిని టచ్ చేస్తాం అంటే దీని యొక్క సంపూర్ణతల వైశాల్యం రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు స్వూపము యొక్క వక్రతల వైశాల్యము ప్లస్ రెండు ఇంటూ అర్ధగోళ వైశాల్యం చేయాలి రెండు ఇంటూ అర్ధగోళ వైశాల్యం చేస్తే సరిపోతుంది రైట్ దత్తాంశం ప్రకారం ఇచ్చింది రాసుకుందాం దత్తాంశం ప్రకారం ఇచ్చింది ఇక్కడ వ్యాసార్థం రెండింటి వ్యాసార్థాలు అవే స్థూపం వ్యాసార్థం అలానే శంకు యొక్క సారీ అర్ధగోళం వ్యాసార్థం ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇవ్వటం జరిగింది మనకి అక్కడ భూ వ్యాసార్థం డైరెక్ట్గా ఇచ్చిండు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అలానే ఇంకేమన్నాడు స్థూపం యొక్క ఎత్తు టెన్ సెంటీమీటర్స్ ఎత్తు స్థూపం యొక్క ఎత్తు హెచ్ ఈక్వల్ టు పది సెంటీమీటర్ ఇప్పుడు మనం దాని యొక్క ఏమన్నా అదేంటిది అది వస్తువు ఆ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం కనుక్కోవాలి రైట్ దేర్ ఫోర్ వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం మనకి ఆలోచించడం రావాలి జాగ్రత్తగా ఏమేమి ఆలోచిస్తున్నామో చేస్తే జాగ్రత్తగా అయిపోతుంది వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుద్ది స్థూపం యొక్క వక్రతల వైశాల్యం స్థూపం వక్రతల వైశాల్యం ప్లస్ టూ ఇంటూ అర్ధగోళ వక్రతల వైశాల్యం నేను బోర్డు సరిపోదన్న ఉద్దేశంతో షార్ట్ కట్స్ రాస్తున్నా మీరు మాత్రం షార్ట్ కట్స్ రాయొద్దు కంపల్సరీ ఫుల్ ఫామ్స్ రాయండి నోట్బుక్ లో మరి స్థూపం వక్రతల వేషన ఫార్ములా ఏంటిది అంటే టూ ఫైవ్ ఆర్ హెచ్ సార్ డివైడ్ చేసుకుందాం టూ ఇంటూ అర్ధగోళ వక్రతల వేషం సూత్రం ఏం చెప్పుకున్నాం మనం నేర్చుకున్న ఇరవై రెండు సూత్రాలు అర్ధగోళ వక్రతల సూత్రం ఏంటిదయా అంటే టూ ఆర్ స్క్వేర్ టూ ఆర్ స్క్వేర్ ఇప్పుడు ఇన్నిటిలోంచి మనం టూ ఆర్ కామన్ తీసినాం అనుకోండి ఇక్కడ హెచ్ ప్లస్ ఇక్కడ టూ ఫైవ్ ఆర్ వస్తే ఇంకేమి ఉంటుంది టూ ఆర్ ఉంటుంది ఇది జనరల్ ఫార్మ్లా ఒకవేళ మీకు ఎగ్జామ్ అడిగినా గానీ ఈ ఫార్ములాని డెరైవ్ చేయమన్నా కానీ డెరైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది టూ మార్క్స్ ఇలా ఇచ్చి దీని యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రాన్ని రాబట్టండి అంటే ఇంతవరకు చేసి సరిపోతుంది లేదు ప్రతిక్షేపిద్దాం ఇచ్చిన కొలతలు ఉన్నాయి కాబట్టి టూ ఇంటూ ఫైవ్ అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు సరే చేసినా గానీ క్యాన్సిలేషన్ పోయేటట్టుంది కాబట్టి ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ ఆర్ అంటే ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ హెచ్ హెచ్ వాల్యూ టెన్ అగైన్ టూ ఆర్ టూ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఇప్పుడు చూడండి ఏడు ఐదులు దశాంశ బిందు ఉంది కాబట్టి సున్నా పాయింట్ ఐదు ఇప్పుడు క్యాలిక్యులేషన్ జాత చూద్దాం రెండు అరలు రెండు అరలు ఎంత అంటే ఒకటి టూ ఇంటూ జీరో పాయింట్ ఫైవ్ అవుతుంది వన్ పాయింట్ జీరో అవుతుంది వన్ అవుతుంది ఒక్క ఇరవై రెండు ఇరవై రెండు అంటే మనకి బ్రాకెట్ బయట ఇరవై రెండు తప్పించి ఏమీ లేదు పది ప్లస్ రెండు మూడున్నరలు రెండు మూడున్నరలు ఎంత అంటే ఏడు డబ్బులు లెక్కలు కూడా ఈజీకి అర్థమవుతాయి రెండు మూడున్నర రూపాయలు ఎంత అంటే ఏడు రూపాయలు అని చెప్పొచ్చు ట్వంటీ టూ ఇంటూ సెవెంటీన్ ఇప్పుడు చూడండి ఏమవుతుందో పదిహేడు పదిహేడు రేళ్ళ ముప్పై నాలుగు మూడు ఉంది మళ్ళీ పదిహేడు రేళ్ళ ముప్పై నాలుగు ప్లస్ మూడు ముప్పై ఏడు మూడు వందల డెబ్బై నాలుగు వైశాల్యం కాబట్టి చదరపు ప్రమాణాల్లో ఉంటుంది సెంటీమీటర్లు కాబట్టి చదరపు సెంటీమీటర్లు ఇది డేర్ ఆ వస్తువు యొక్క ఏం రాయచ్చు దేర్ఫోర్ ఆ వస్తువు ఏ వస్తువు చెక్క వస్తువు చెక్క వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం లాస్ట్ స్టెప్పులు రాయాలి ఎందుకంటే హాఫ్ మార్క్ మనకి లాస్ట్ స్టెప్ ఉంటుంది కాబట్టి లాస్ట్ స్టెప్పులు కంపల్సరిగా రాయాలి ఎగ్జామ్ లో చెక్క వస్తువు యొక్క సంపూర్ణ తల వైశాల్యం సంపూర్ణ తల వైశాల్యం ఏమవుతుంది అంటే మూడు వందల డెబ్బై నాలుగు చదరపు సెంటీమీటర్లు ఇది ఏంటిది మనకి ఈ అభ్యాసం పది పాయింట్ రెండులోని ఎనిమిదో లెక్క సాధన ఒకసారి చూద్దాం జాగ్రత్తగా ఇక్కడ ఒక స్థూపాకార చెక్క ఉంది ఆ చెక్క దిమ్మె నుంచి ఏం చేసిందయ్యా అంటే రెండు అర్ధగోళాలు కట్ చేయడం జరిగింది అర్ధగోళాలు కట్ చేసిన తర్వాత చెక్క యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కోమన్నాడు ఆ వస్తు ఏర్పడిన వస్తువు యొక్క వైశాల్యం ఇక్కడ కొలతలు ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం కావాలంటే స్థూపం యొక్క వక్రతల వైశాల్యం ప్లస్ లోపల కొంటే ఈ రెండు అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యం కనుక్కోవాలి ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన ఫామ్లా ఇది ప్రతిక్షేపించుకుంటే మనకు వచ్చింది త్రీ సెవెంటీ ఫోర్ చదరపు సెంటీమీటర్లు ఇది ఎనిమిదో లెక్క సొల్యూషన్ ఒకసారి మీరు దీన్ని మీరు స్క్రీన్షాట్ తీసుకోండి మనకి అభ్యాసం కంప్లీట్ అయింది అభ్యాసం మనం కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇప్పటి వరకు రెండు కాన్సెప్ట్ల గురించి నేర్చుకున్నాం ఒకటేమో విడివిడి వస్తువులు ఉన్నప్పుడు వాటి యొక్క సంపూర్ణతల వైశల్యాలు ఘనపరిమాణాలు కనుక్కున్నాం రెండవ పాయింట్లు ఏం చేసినామయ్యా అంటే సంయోగం చేయబడినటువంటి వస్తువుల ఉపరితల వైషల్యాలు కనుక్కున్నాం ఇప్పుడు మూడవ కాన్సెప్ట్ లోకి వెళ్తున్నాం మూడవ కాన్సెప్ట్ ఏంటంటే సంయోగం చెందినటువంటి ఘనాకార వస్తువుల ఘన పరిమాణాలు ఎట్లా కనుక్కుంటామో చూద్దాం అంటే అభ్యాసం కంప్లీట్ అయింది రైట్ ఇప్పుడు జాగ్రత్తగా మనం ప్రయత్నించండిలోకి వెళ్దాం పేజీ నెంబర్ టూ సిక్స్టీ వన్ తీండి ఒకసారి ఇక్కడ మనకి రెండు లెక్కలు ఇవ్వటం జరిగింది ప్రయత్నించండి ఇది కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని సో ప్రయత్నించండి మీరు హెడ్డింగ్ కంపల్సరిగా పెట్టినప్పుడు పేజీ నెంబర్లు వేయాలి ఎందుకు పేజీ నెంబర్లు వేయాలంటే ప్రయత్నించండి ఒక అధ్యాయంలో చాలా ఉంటాయి కన్ఫ్యూజ్ కాకుండా మనం ఉన్న అర్థం కావడం కోసం పేజీ నెంబర్ మెన్షన్ చేయాలి పేజీ నెంబర్ టూ సిక్స్టీ వన్ టూ సిక్స్టీ వన్ అందరూ ఒకసారి ఓపెన్ చేసి ప్రయత్నించంలో ఉన్న ఫస్ట్ క్వశ్చన్ చదవండి అక్కడ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది ఒక తీగ యొక్క మధ్య వ్యాసమును ఐదు శాతం తగ్గిస్తే దాని ఘన పరిమాణంలో మార్పు లేకుండా దా ఉండడానికి దా దాని పొడవును ఎంత శాతం పెంచాలో లెక్కించండి అన్నాడు ఇక్కడ ఏం చేశాడు వ్యాసమును తగ్గించాడు వ్యాసమును తగ్గించినప్పుడు ఆ వ్యాసార్థం కూడా ఆటోమేటిక్ తగ్గుద్ది మరి వ్యాసార్థం తగ్గింది ఘనపరిమాణంలో మార్పు ఉండకూడదంటే ఆటోమేటిక్ మనం ఏం చేయాలంటే ఎత్తుని పెంచాలి ఆ ఎత్తుని ఎంత శాతం పెంచాలో మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది అడగటం జరుగుతుంది రైట్ ఇక్కడ ప్రయత్నించడంలో ఒకటో లెక్క మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం మామూలు జనరల్గా అనుకొని చేస్తే లెంతీ ప్రాసెస్ అవుతుంది సో మీకు శాతాలు కనిపిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానివ్వండి ఎక్కడైనా శాతాలు కనిపిస్తే వందగా మనం దాన్ని ట్రీట్ చేద్దాం ఇక్కడ వ్యాసం తగ్గించిండు మధ్యచ్చేద వ్యాసం వ్యాసం తగ్గిస్తే ఆటోమేటిక్గా వ్యాసార్థం కూడా తగ్గిస్తాడు ఆటోమేటిక్ నీకు నేను ఆ వస్తువు తీగ యొక్క మధ్య ఛేదం తీగ అంటే స్థూపాకారంలో ఉంది సో తీగ ఏ తీగ అంటే స్థూపాకారం స్థూపాకార తీగ వ్యాసార్థం వ్యాసార్థము నేనేమనుకుంటా అంటే వంద అనుకుంటా వంద ప్రమాణాలు ఎందుకు అనుకుంటే శాతాల్లో వంద అనుకోవడం చాలా బెటర్ అనుకుంటే ఈజీగా అయిపోతుంది దీన్ని మనం అంటే ఆర్ వన్ అందాం సో మొదటిది మార్పు తెలుసుకోవాలి కాబట్టి ఆర్ వన్ ఇస్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు లేకపోతే ప్రమాణాలు రైట్ అలానే టీగ యొక్క ఎత్తు పొడవు అన్నారు ఆ పొడవనే మనం హెత్ ఎత్తుగా తీసుకుంటాం దాన్ని హెచ్ వన్ అందం అది కూడా వందే తీసుకుంటున్నాం ఇప్పుడు వ్యాసమును ఐదు శాతం తగ్గిస్తే వ్యాసమును ఐదు శాతం తగ్గి వ్యాసం తగ్గించడం అంటే వ్యాసార్థం కూడా తగ్గించినట్టే ఐదు శాతం తగ్గించినచో తగ్గించినచో తీగ వ్యాసార్థం ఏమైందో చూద్దాం తీగ వ్యాసార్థం తీగ యొక్క వ్యాసార్థం ఆర్ టూ వందలో ఐదు శాతం తగ్గింది వందకి ఐదు శాతం అంటే ఐదు తగ్గింది వందలోంచి ఐదు పోతే ఎంత ఉంటుంది అప్పుడు తొంభై ఐదు సెంటీమీటర్లు ఉంటుంది అంటే తొంభై ఐదు ప్రమాణాలు ఉంటుంది ఓకేనండి వంద ఉంది ఐదు శాతం తగ్గించడం అంటే తొంభై ఐదు అవుతుంది మరి ఎత్తు మనం కనుక్కోవాలి అప్పుడు తీగ యొక్క పొడవు ఎంత ఎంతయిద్దో మనం కనుక్కోవాలి పొడవు హెచ్ టూ ఎంతో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎంత శాతం పెంచాలి అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి రైట్ మరి హెచ్ టూ రావాలి అంటే ఇక్కడ మనం జాగ్రత్త ఘనపరిమాణంలో మార్పు లేదు అన్నాడు దత్తాంశం ప్రకారం ఘన పరిమాణంలో మార్పు లేదు అంటే ఘనపరిమాణం తగ్గకూడదు అంటే మొదటి ఘన పరిమాణం ఎంత ఉంటుందో రెండవ ఘన పరిమాణం కూడా అంతే లే ఉండాలి ఘన పరిమాణం లేదు దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు అంటే రెండవది ఫైవ్ ఆర్ టూ స్క్వేర్ హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ మొదటిది ఆర్ వన్ స్క్వేర్ హెచ్ వన్ ఎందుకంటే తీగ స్థూపాకారంగా ఉంది ఘన పరిమాణానికి సూత్రం ఫై ఆర్ హెచ్ ఫైఆర్ స్క్వేర్ హెచ్ ఫై ఆర్ స్క్వేర్ హెచ్ రెండవసారి తీసుకున్నప్పుడు ఆర్ టూ హెచ్ టూ మొదటిసారి అప్పుడు ఆర్ వన్ హెచ్ వన్ ప్రతిక్షేపిద్దాం లేదు ఇక్కడ క్యాన్సిలేషన్ పోయింది జోన్ జాగ్రత్తగా ఫైవ్ ఫైవ్ గెట్ క్యాన్సిల్ ఇప్పుడు మనకేం తెలుసు ఆర్ టూ వాల్యూ తెలుసు మనకు ఆల్రెడీ దట్ ఎంప్లైస్ నైంటీ ఫైవ్ స్క్వేర్ అంటే నైన్టీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ ఇంటూ హెచ్ టూ ఇజ్ ఈక్వల్ టు ఆర్ వన్ స్క్వేర్ అంటే వంద ఇంటూ వంద ఇంటూ హెచ్ వన్ అంటే ఇంకొక వంద సో మనకి హెచ్ టూ కావాలి సో హెచ్ టూ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వంద ఇంటూ వంద ఇంటూ వంద బై నైంటీ ఫైవ్ ఓకే అండి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ బై నైంటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ సారీ నైంటీ ఫైవ్ ఇంటూ నైంటీ ఫైవ్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం జాగ్రత్తగా ఐదు పంతొమ్మిదులు ఐదు ఇరవైలు మళ్ళీ ఐదు పంతొమ్మిదులు ఐదు ఇరవైలు ఓకేనా ఇప్పుడు హెచ్ వేద్దాం ఈక్వల్ టు హెచ్ టూ ఏమవుతుందండి వంద ఇంటూ ఇరవై ఇంటూ ఇరవై రెండు రేళ్ల నాలుగు నాలుగు పక్కన నాలుగు సున్నా అంటే ఏమైంది నాలుగు నలభై వేలు అంతేనా నాలుగు సున్నాలు ఒకటి రెండు మూడు నాలుగు సున్నాలు నలభై వేలు బై నైన్టీన్ ఇంటూ నైన్టీన్ మల్టిప్లై చేయండి నైన్టీన్ ఇంటూ నైన్టీన్ 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 వన్ వన్ సెవెంటీ ప్లస్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ థర్టీ సిక్స్ త్రీ సిక్స్టీ వన్ త్రీ సిక్స్టీ వన్ సో హెచ్ టూ వాల్యూ అది దీన్ని డివిజన్ చేద్దాం చేయాలి నైన్టీన్ నైన్ వన్ సెవెంటీ వన్ నైన్టీన్ వన్ ఆర్ నైన్టీన్ ప్లస్ సెవెంటీన్ అంటే త్రీ సిక్స్టీ వన్ రైట్ ఓకే ఇప్పుడు ఫోర్ థౌజండ్ ని మనం త్రీ సిక్స్టీ వన్ తో డివిజన్ చేయాలి ఫోర్ థౌజండ్ ని సరే ఫార్టీ థౌజండ్ ని త్రీ సిక్స్టీ వన్తో డివిజన్ చేయాలి సో చూద్దాం త్రీ సిక్స్టీ వన్ సార్ త్రీ సిక్స్టీ వన్ రిమైండర్ ఇక్కడ పదిలోంచి ఒకటి పోతే తొమ్మిది ఇక్కడ తొమ్మిది ఉండదు తొమ్మిదిలోంచి ఆరు పోతే మూడు ఇక్కడ నుంచి మూడు పోతే సున్నా ఇంకొక సున్నా దించుకోవచ్చు మళ్ళీ వన్ టైం త్రీ సిక్స్టీ వన్ సో ఇక్కడ రిమైండర్ అబ్జర్వ్ చేసినంత పదిలోంచి ఒకటి పోతే తొమ్మిది ఎనిమిదిలోంచి ఆరు పోతే రెండు ఇంకొక సున్నా మనం దించుకోవచ్చు రెండు వందల తొంభై పోదు ఒకట్లో తీసుకున్నా పోదు కానీ నేను సున్నాలు తీసుకుంటున్నా జీరో ఏమొస్తుంది టూ నైంటీ అప్పుడు పాయింట్ పెట్టుకొని జీరో పెట్టుకోవచ్చు చూడండి ఎన్నిసార్లు పోతుందో ఇది నైన్ టైమ్స్ తొమ్మిది ఇరవై ఏడు పోదు ఎయిట్ టైమ్స్ పోతుంది ఎనిమిది ఒకటి ఎనిమిది ఎనిమిది ఆరుల నలభై ఎనిమిది నాలుగు ఎనిమిది మూల ఇరవై నాలుగు ప్లస్ నాలుగు ఇరవై ఎనిమిది సో ఇక్కడ రెండు ఇక్కడ ఒకటి ఇక్కడ సున్నా అంటే పన్నెండు వస్తుంది మళ్ళీ మనం జీరో పెట్టుకోవాలి అంటే లెవెన్ వన్ టెన్ పాయింట్ ఎయిట్ జీరో సంథింగ్ అలా వస్తుంది వన్ టెన్ పాయింట్ ఎయిట్ జీరో వస్తుంది సో ఇది హెచ్ వాల్యూ ప్రమాణాలు సో హెచ్ టూ ఎంత వచ్చిందంటే మనకి ఇక్కడ మన హెచ్ టూ ఎంత అయిందంటే నూట పది పాయింట్ ఎనిమిది ప్రమాణాలు అయితే ఎంత శాతం పెంచాలి అన్నాడు ఇంతకుముందు ఎంత హెచ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది నూట పది పాయింట్ ఎనిమిది వచ్చింది అంటే ఎంత ఎగస్తా ఉంది ఇది ఎంత ఎగస్టా ఉంది అంటే పది పాయింట్ ఎనిమిది ఎగస్టా ఉంది దేర్ ఘన పరిమాణంలో మార్పు లేకుండా ఉండుటకు ఘన పరిమాణంలో మార్పు లేకుండా ఉండుటకు మార్పు లేకుండా ఉండుటకు ఏం చేయాలి ఎత్తును దేనండి ఎత్తును పది పాయింట్ ఎనిమిది శాతం పెంచాలి ఒకదాన్ని తగ్గిస్తే ఇంకొక దాన్ని ఆటోమేటిక్ ఏం చేయాలి పెంచాలి కాబట్టి ఎంత పెంచాలంటే టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెంచాల్సి ఉంటుంది ఇది మనకి రఫ్ వర్క్ అది ఓకేనా ఇది కూడా రఫ్ వర్కే ఇది టోటల్ గా ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ ప్రయత్నించంలో ఫస్ట్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ సో జాగ్రత్తగా చూడండి నేను జనరల్ గా ఏమన్నా హండ్రెడ్ బేస్ చేసుకొని తీసుకుని ఎందుకంటే శాతాలు అనగానే హండ్రెడ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది వ్యాసార్థం వందనుకున్నాం పొడవు కూడా వంద అయింది ఐదు శాతం తగ్గిస్తే నైంటీ ఫైవ్ అయింది ఇక్కడ కనుక్కోవాలి మనం రెండు ఘనపరిమ సమానం కాబట్టి ఇలా రాసుకున్నప్పుడు హెచ్ టూ ఎంత వచ్చిందంటే వన్ టెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఇంతకుముందు హెచ్ వన్ ఎంత ఉందంటే హండ్రెడ్ ఉంది ఎంత పెరిగింది అంటే టెన్ పాయింట్ ఎయిట్ పెరిగింది ఇది నాలుగో రోజు క్లాసు ఒకటోది ఆల్రెడీ టైం కూడా అయింది సో మనం రేపటి క్లాసులో రెండవ లెక్క నుంచి స్టార్ట్ చేద్దాం సూత్రాలు బాగా నేర్చుకోండి సూత్రాలు పర్ఫెక్ట్గా వస్తేనే మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయగలుగుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్